ఏపీటీఎస్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చేస్తున్నారనే దాని మీద మనం ఈ వారం అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకు ఏ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రైవేటిజం చేస్తున్నారని చెప్పి ఆందోళనకరంగా గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో ఏపీలో, ఆయనకు వైఎస్ఆర్సీపీ మంత్రులకు మధ్యన తోటాల యుద్ధం జరుగుతూ ఉంది. మాటల యుద్ధం అది ఏ విధంగా స్థాయికి పోయిందంటే, నిమ్మగడ్డ గారు పెద్దిరెడ్డి రామచంద్రని పంచాయతీరాజ్ మంత్రిని ఇంటికే పరిమితం చేస్తూ డీజీపీకి ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు నిన్ననే శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టుకు పోవడం జరిగింది. లంచ్ మోషన్ ఈరోజు ఉంది, తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఒక డైనమిక్ హీరోగా లాగా ఆయన ఒక్కడు, వీరందరూ కూడా ప్రభుత్వం ఒక సైడు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క స్టేట్మెంట్లు ఇబ్బందికరంగా ఉంది పార్టీకి. ఏంటంటే అధికారులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని చేయాలి, కానీ ఆయన చెప్పేటువంటి ఆదేశాలను పాటించకూడదు అనేది కూడా చెప్తున్నారు. ప్రెస్ మీట్లలో మాట్లాడొద్దని, ఇంటికే పరిమితం చేయాలంటే ఇది ఒక హౌస్ అరెస్ట్ లాగానే ఆయనకు చేయడం జరిగింది. కానీ ఎంత పెద్దవారైనా ఒకే న్యాయం అంటూ ఆయన ఒకటే పద్ధతిలో చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు కోర్టు తలుపులు తట్టారు, ఏం జరుగుతుంది? ఇంకా నిమ్మగడ్డ మీద చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రభుత్వము ఆయనను ఇబ్బంది పెట్టాలని చేస్తూ ఉంది. అయినా కూడా ఆయన ఒంటరి పోరు, వెనకల ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడుతో అంతా ట్రస్ట్ భవన్లు అన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఆయన విధిధర్మాన్ని చేసుకొనియండి. మీరు ఆయన ఏదైతే ఎన్నికల నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేయండి. గతంలో శేషన్ గారు చేసినప్పుడు ఏ విధంగా జరిగింది అనేది మీ అందరికీ తెలిసే. ఈయన కూడా నిమ్మగడ్డను ఇబ్బందులు పాలు చేసినారు కాబట్టి ఆయనకు పదవీకాలం ఉన్నప్పుడు కూడా ఆయనకు తీసేసి ఆయన స్థానంలో కనకరాజు అనేటువంటి కోర్టులో పనిచేసిన న్యాయమూర్తి గారిని పెట్టడం జరిగింది. ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా మళ్ళీ ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాడు. మార్చి 31తో రిటైర్ అవుతున్నటువంటి వ్యక్తిని ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే ఎలక్షన్ చేయాలని ప్రభుత్వము, ప్రభుత్వ నేత పెద్ద ఆయన ఏది అనుకుంటే అదే జరగాలనేటువంటి మొండి వైఖరితో పనిచేస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల ప్రయోజనం అంటూ చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరితోటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అదే నిమ్మగడ్డ ఏదైతే రూల్ ఆఫ్ లా ఏపీలో రూల్ ఆఫ్ లాను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని తూట్లు పుట్టడానికి ఏకగ్రీవాలు అంటూ పంచాయతీలు ఒక ఫ్యాక్షన్ తరహాలో జరుగుతున్నాయి తప్ప ఒక మానవత్వంతో జరగడం లేదు. రూల్ ఆఫ్ లా అనేది లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎవరు వచ్చినా చేసింది ఏమీ లేదు, ప్రజలకు ప్రయోజనం అంటూ చేసింది లేదు. రూల్స్ను ఖచ్చితంగా అమలు చేయవలసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వానికి లొంగి వారి పని వారు చేయకుండా ప్రభుత్వ పెద్దలు పై అధికారులు చెప్పేటువంటి పనులు చేస్తూ ఎంతోమంది మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా రిపోర్టర్ల మీద కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఛానల్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగి పిలిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలా కాదు, ప్రజాస్వామ్యం అంటే రూల్ ఆఫ్ లా లేదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేయవలసిన బాధ్యత ఉంటుంది. అది రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఏ విమర్శ చేసినా ప్రాబ్లం లేదు, కానీ ఒక మంత్రిగా ఉంటూ సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రెస్ మీట్లలో కానీ రూల్స్ను అమలు చేయకపోవడం కానీ ప్రభుత్వ వాహనాలు ఓహల్లో తిరగడం కానీ ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టడం కానీ కరెక్ట్ కాదనేది నిమ్మగడ్డ గారు చెప్పేటువంటి. ఏదైతే రూల్స్ వైలేషన్ అవుతుందో ఎంతటి వారిని అయినా వదలను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. ఇది కరెక్టు, ఎందుకంటే చిన్నవాడికైనా పెద్దవాడికైనా ఎవరికైనా ఒకే న్యాయం అంటూ మనకు
అమలు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అధికారిగా ఆయన ప్రజల యొక్క బీదవారు కానీ లేదా స్వేచ్ఛగా ఓటేసే వాళ్ళకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది. ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అవకాశం ఆయనకుంది, దాన్ని అమలు చేసే అధికారం ఆయనకుంది. కాబట్టి ఆ విధంగా అడుగులేస్తున్నారు తప్ప మేము మంత్రులం లేదా మేము ముఖ్యమంత్రులం లేదా ఎమ్మెల్యేలము, మేము జెడ్పీలు అది ఇదేని మేము పెద్ద లీడర్లం అని చెప్పుకొని చేయడం అది కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎంతటి వారైనా రూల్స్ను ఖచ్చితంగా పాటించవలసిన విద్యుత్ ధర్మం ఉంటుంది. భారతీయ పౌరుడుగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ఏ పౌరుడైనా సరే గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ అంటే కేవలం ఒక పార్టీ కాదు, పార్టీ రూపాంతరం చెంది మెజార్టీ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అయినప్పుడు రాజకీయాలకు జోలికిపోకూడదు, ప్రజలకు ప్రయోజనాలు చేయడానికే ప్రయత్నాలు చేయాలి. కానీ ఏదో ఏదో విధంగా కొన్ని విషయాల్లో అనుకున్న జరగలేదని లేదా కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తుంది, అలా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మీటింగ్ ఉంది, 3 నెలల ముందే అది పెడుతున్నారు. దాంట్లో ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. బీసీకి రాజేందర్కు ఈటల రాజేందర్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కొన్ని పార్టీలు చిన్న పార్టీలు ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మనం చెబుతున్నారు. మన పేపర్లో ప్రతిపక్షాలు సొసైటీలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా కేటీఆర్ రాబోయేలో అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు ఉంటారా ముఖ్యమంత్రి ఎవరున్నా అది పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అప్పులు కుప్పలుగా అయిపోయింది, అప్పులు చేసి తిప్పలు పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎలక్షన్స్లో నాగార్జునసాగర్లో దాంట్లో ప్రచారం చేయాలని కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అచ్చంపేటలో దీక్ష చేస్తున్నారు. రైతులకు మొన్న దీక్షలో ఆర్మూర్లో సక్సెస్ కావడం, ఆయన మళ్ళీ ఇక్కడ చేయడం ఆయన ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రభుత్వానికి కేంద్రము రాష్ట్రము ఇద్దరిని కూడా ఉన్నటువంటి లొసుకులను ఎండగడుతూ పార్లమెంట్లో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల పక్షాలు కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క సభకు ఎంతమంది ప్రజలు ఇస్తారు, ఆయన ఏం సందేశం ఇస్తాడు అనే దాని మీద కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 2వ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ, 1వ టీఆర్ఎస్ ఉంది అనుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్లో వ్యతిరేకత మొదలైపోయింది. అదేవిధంగా టీఆర్ఎస్లో ఏదైతే కారుకు పంచర్ తప్పదు అనేది అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక పుష్పం విష్కలిస్తుంది, హస్తం కూడా అదేవిధంగా పైకి వెళ్తుందని మాట్లాడుతున్నాయి. ఇక 9వ తారీఖు శర్మిల గారు ఒక పార్టీ పెడతారని వార్తలు రావడం జరిగింది గతంలో. ఇప్పుడు ఏ విధంగా ఆమె పార్టీ పెడుతుందా లేదనే విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అది శర్మిల గారి యొక్క పరిస్థితి. తెలంగాణలో ఇంకా కూడా బడ్జెట్లో ఎక్కువ రావాలి, డబులింగ్ కోసం మహబూబ్ నగర్ను డబుల్ రైల్వే లైన్ వేసామని చెప్తే తిరుపతికి బెంగళూరుకి కొన్ని రైళ్లను ప్రత్యేకంగా వేస్తామని మనకు చెప్తున్నారు. బడ్జెట్లో ఎక్కువగా ఇండస్ట్రీలకు ఇస్తే వలసవాదులకు అన్నీ కూడా వారికి ఇబ్బంది లేకుండా చేయాలని, అదేవిధంగా పరిశ్రమల్లో ఎవరికైనా కోవిడ్-19 అప్పుడు జీతాలు ఇవ్వకపోయినా లేదా వాళ్ళకు రావాల్సినటువంటి ఏమైనా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాలని చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాజకీయం ప్రగతి భవన్ ఫామ్ హౌస్, తర్వాత ఈయనకు ఒక ఫామ్ హౌస్, ఆయనకు ఒక ఫామ్ హౌస్ను ఉన్నారు తప్ప నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ భృతి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అనేది ఆలోచన లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇవన్నీ ఈ గ్రాడ్యుయేట్స్లో ఏదో 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, దీన్ని నమ్మకూడదు. ఖచ్చితంగా ఏదైతే మీరు మనసులో అనుకున్నారో ఆ పార్టీకి ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పెద్దలు బయటికి ఒకటి లోపల ఒకటి చేసేటువంటిది ప్రజలు తెలుసుకున్నారో మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం గమనించడం జరిగింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ గెలవలేదు. కాబట్టి నాగార్జునసాగర్లో కూడా కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ జానారెడ్డి గారు గెలవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా
చాలా ప్రయత్నాలు చేస్తుంది, టీఆర్ఎస్కు ధీటుగా అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తుంది. నెక్స్ట్ ఆ యొక్క అందరూ కూడా బీజేపీ వాళ్ళు ఫోకస్ పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా వెనుకబడిపోయింది దుబ్బాకలో, ఈ దఫా నాగార్జునసాగర్లో వెనుకబడకుండా చేయడం ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయ్యడానికి అవకాశం ఉందో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ లెవెల్లో కానీ కింది లెవెల్లో కానీ అందరితోటి కలుపుకొని పోయే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక కేవలం తెలంగాణ పీసీసీ పరమావధి కాదు, ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చినా సరే నేను పార్టీ కోసము, పాదయాత్ర, ప్రజల సమస్యలు, రైతులు, ఏమి జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా పనిచేస్తానని చెప్తూ ఉన్నారు.